గ్రామాలు పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ జోహరి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధిని పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకంపై పాలకవర్గం సభ్యులను అభినందించారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డిపల్లి, రాఘవాపూర్, ఇర్కూడు గ్రామాల్లో ఫీల్డ్ విజిట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ జోహరి పర్యటించారు. పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, బాల వికాస్ వాటర్ ప్లాంట్, ప్రభుత్వ పాఠశాల, డంప్ షెడ్ పరిశీలించారు. అనంతరం రాఘవాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, డంప్ షెడ్ శ్మశాన వాటిక, ఇరుకోడు గ్రామంలోని పశువుల హాస్టల్, డంప్ షెడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం బాగుందని, మొక్కలను చాలా బాగా పెంచుతున్నారన్నారు. గ్రామాలన్నీ ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయని, ఇది ఇలానే కొనసాగించాలన్నారు. డంపు షెడ్లలో ఎరువులు తయారు చేసి మొక్కలకు వేయటం నిజంగా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్లు అనీషాదేవ్, సావ్యారెడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేష్ బాబు, డిఆర్డీఓ గోపాలరావు, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, ఎంపీఓ అరవింద్, సర్పంచ్లు తౌటి ఉదయశ్రీ తిరుపతి, రమేష్ పాల్గొన్నారు.